హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ 8వ తరగతి విద్యార్థులకు ఇది ఒకటి చక్కటి అవకాశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన NMMS పరీక్షల్లో ఉత్తీర్ణత అయిన వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు స్కాలర్షిప్ అందిస్తున్నారు. ఈ డీటెయిల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇలా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సర్కిల్లో ఎవరైతే 8th క్లాస్ స్టూడెంట్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మషన్ షూడ్గా అందరికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్లియర్గా మీకు డేటాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు ఎవరు నా ఫ్రెండ్ నాకు ఈ మెసేజ్ అని పంపించారో, దీని గురించి నేను కొంచెం సెర్చ్ చేసి మీకు చూశాను. ఇది వెబ్సైట్ అనేది ఉంది, ఇది 2 టైప్స్గా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందు మళ్ళీ అప్లై చేసేలా చూద్దాం, లాస్ట్లో మీకు లైవ్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, శుభవార్త, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి చూడండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న NMMS పరీక్షలకు ఉత్తీర్ణత అయిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం చూడండి 12,000 రూపాయలు అందిస్తున్నారు. చూడండి ఇక్కడ మీకు, అలాగే 9, 10, 11వ తరగతి వరకు, 9 నుండి ఇంటర్మీడియట్ వరకు 4 సంవత్సరాలకు చూడండి 48,000 పొందే సదుపాయం అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి డేట్ చూడండి, చివరి డేట్, పరీక్షలు ఎప్పుడు జరుగుతుంది, ఇదే వెబ్సైట్ ఫ్రెండ్స్. మీకు ఈ యొక్క పూర్తి వివరాలను తెలియాలంటే ఇక్కడ చూడండి, కింద కాంటాక్ట్స్ నెంబర్ అనేది ఉంటుంది, దీనికి కాంటాక్ట్ కూడా చేయవచ్చు. మెసేజ్ మీకు చూడండి, కింద మీకు మీ మెసేజ్ మీకు తెలిసిన వెంటనే మీ టీచర్కి విద్యార్థికి తెలియజేయండి. పేద విద్యార్థి మీ వంతు సహాయం చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలాగో మీకు తెలిసిన మీ సర్కిల్లో ఎవరికైనా 8th చదువుతున్నప్పుడు పేద విద్యార్థికి ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి చెప్పండి ఇలా ఉందని. ఇప్పుడు ఈ వెబ్సైట్ని మనం సెర్చ్ చేసి చూద్దాం. చూడండి ఇదే వెబ్సైట్ ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు మనం సెర్చ్ చేసి చూద్దాం. ఇలా గూగుల్ సెర్చ్ బాక్స్లో రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ www.bse.ap.gov.in క్లిక్ చేయండి. ఇలా వచ్చిందని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీకు బీఎస్సీ ఆర్గ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చిందాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అండి. ఇక్కడ చూడండి మీకు పెద్ద ఉంటుంది, దీన్ని కింద చూడండి మీకు ఇక్కడ NTSC అని ఉంటుంది అండ్ NMMS అని ఉంటుంది. దీంట్లో NMMS అనేది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఇక మీకు ఫస్ట్ ఆప్షన్లోనే మీకు NMMS ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా హోమ్ పేజ్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ చూడండి మీకు లాస్ట్ పేమెంట్ ఫీజ్ అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ అని క్లియర్గా సబ్మిషన్ ఫ్రమ్ ద చూడండి డేట్స్ అనేది మీకు పేమెంట్ మేబీ మేడ్ ఫ్రమ్ అలాగ మీకు ఇన్ఫర్మేషన్ లాస్ట్ డేట్ ఆఫ్ ద సబ్మిషన్ ప్రింటెడ్ నార్మ్ లీ రోల్స్ అండ్ బై ద కన్స్టూడెంట్ ఆర్డర్ త్రూ ద సెక్యూరిటీ లాస్ట్ 13వ తేదీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అట్పట్ ద స్కీమ్ గురించి, ఈ స్కీమ్ గురించి మీరు మాన్యువల్గా తెలుసుకోవాలంటే చూడండి మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీన్ని ఒకసారి చదువుకోండి. ఇక్కడ చూడండి మీరు దీనికి ఎంత ఎలిజిబుల్ అవుతారు. కన్సిడెంట్ మినిమం మీరు 8th క్లాస్లో SBC OC వాళ్ళైతే మీరు 8th క్లాస్లో 55% ఆఫ్ మార్క్స్ని గెట్ చేసి ఉండాలి. అదే SC ST వాళ్ళైతే 50% మార్క్స్ గెట్ చేస్తున్న వాళ్ళు ఈ స్కీమ్కి బెనిఫిట్ ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయినవారు. కింద చూడండి, ద ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టేట్ ద నార్మల్ ఇన్క్లూడింగ్ ద 3 రిసెరేషన్ సాఫ్ట్వేర్ ఫిజికల్ కన్స్ట్రెయింట్స్ అని ఉంటుంది.
అప్పుడు ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి మల్టిపుల్ ఛాయిస్ ఆఫ్ క్వశ్చన్స్ మార్క్ ఇచ్చిన క్వశ్చన్కి క్యారీ వన్స్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్. నో దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. ఇక్కడ చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ అండ్ సైన్స్, ఇకనామిక్స్ ఎంత మార్క్ అని ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఆఫ్ రెస్పాన్సింగ్ ఏంటంటే చూడండి ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయితే ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 45% 32 మార్క్స్ వస్తే చూడండి. ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీకి 32 మార్క్స్. నోట్ ద స్టూడెంట్ మస్ట్ బి హ్యాస్ బి బోత్ టెస్టింగ్ అండ్ ద మెంటలీ ఎబిలిటీ టెస్ట్ అండ్ స్కూల్ ఎబిలిటీ టెస్టింగ్. ఇక్కడ చూడండి మీకు ఇదంతా చదువుకోండి క్లియర్గా టీమ్ అండ్ కండిషన్స్. దీనిలో మీరు ఫీజు అని కూడా పే చేయాల్సి ఉంటుంది. చూడండి మళ్ళీ కిందకి స్కూల్ వచ్చేయండి. పర్సనల్ ఇన్కమ్ అని చూడండి కండిషన్ అని తప్ప మీకు అప్లై చేసే స్టూడెంట్ వాళ్ళ ఇన్కమ్ వార్షిక సంవత్సరపు ఆదాయం వచ్చి 1,50,000 మించి ఉండకూడదు, దానికంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు అప్లై చేసే విధానం మీకు చూపిస్తాను చూడండి. ఇది మీ కాలేజ్ యొక్క లాగిన్ ఐడి ఉంటుంది. మీ కాలేజీలో దీని గురించి మీరు అడగండి, వాళ్ళు క్లియర్గా ఇది దీని గురించి మీకు అప్లై చేస్తారు. మస్ట్ అండ్ షుడ్ గవర్నమెంట్ స్కూల్లో దీని గురించి తప్పనిసరిగా ఉంటుంది. మీ ఒకసారి మీ టీచర్స్ని హెడ్ మాస్టర్ని అడగండి చూడండి. ఇక్కడ చూడండి ఇప్పుడు దీని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ వాళ్ళు ఎలా అప్లై చేస్తారో ఈ వీడియోలో మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. యూజర్ ద గైడ్ టు ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన వెంటనే మీకు చూడండి ఫస్ట్ ఇలా హోమ్ పేజ్ అనేది మీకు ఓపెన్ చేసి చూపించిన దాంట్లో ఎన్ఎంఎంఎస్ అనేదాన్ని ఇక్కడ చూడండి. న్యూ అనేదాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే చూడండి ఎన్ఎంఎంఎస్ అనేదాన్ని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ మీకు చూడండి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ చూడండి ఎన్ఎంఎంఎస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ అని ఉంటుంది. ఇలా మీరు అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. కన్సిడర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఎగ్జామ్ ఫీజు ఎంత కట్టాలి, ఏమేముంది చూడండి. ఒకవేళ న్యూ స్కూల్ రిజిస్ట్రేషన్ అయితే ఇలా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇక్కడ లేదు, ఇప్పుడు ఒకవేళ ఇంతకుముందు యూజ్ దీని గురించి రాసి ఉన్నారంటే ఇక్కడ యూజర్ ఐడి లాగిన్ వేసి ఇలా మీరు లాగిన్ అయిన వెంటనే నెక్స్ట్ ఇలా చూడండి మీకు ఇలా పేజ్ అనేది డీటెయిల్ షుడ్ బి ఎంటర్ ద యాజ్ పర్ స్కూల్ రికార్డ్ అని ఉంటుంది. వీళ్ళు స్కూల్లో ఉన్న అడ్మిషన్ వాళ్ళు స్కూల్లో ఉన్న టీచర్స్ అని ఇది వాళ్ళు ఫిల్అప్ చేసుకుంటారు. దీంట్లో ఏం ఫిల్అప్ చేస్తారని ఒకసారి చూద్దాం. మేనేజ్మెంట్ బిలాంగ్స్ టు స్కూల్, యుడిఐఎస్ కోడ్ నెంబర్, నేమ్స్, డిస్టిక్ కోడ్స్, నేమ్స్ అదంతా వాళ్ళ నేమ్స్ వేసి ఇక్కడ ఫోటో అని విద్యార్థి యొక్క ఫోటో ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేస్తారు. అంతేకాకుండా స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఐడి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఆధార్ కార్డ్ స్టూడెంట్, బర్త్ ఆఫ్ డేట్, జనరల్ ఫాదర్ నేము, ఫాదర్ ఎడ్యుకేషన్, ఫాదర్ ఆక్యుపేషన్, ఏం వృత్తి చేస్తున్నారు, మదర్ ఎడ్యుకేషన్, మదర్ ఆక్యుపేషన్, మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషను, కమ్యూనిటీ, మీరు ఏం కమ్యూనిటీ అదే ఏ కమ్యూనిటీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇందులో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్, రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పర్సెంట్ ఆఫ్ డిసేబిలిటీ, ఒకవేళ మీకు డిసేబిలిటీ ఉంటే ఎంత డిసేబిలిటీ అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ హెచ్ఎం మొబైల్ నెంబర్ ఉంటుంది, పార్ట్నర్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఈమెయిల్ ఐడి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్ ద 7th క్లాస్ అని ఉంటుంది ఏరియా. అలా చేసి ఇక్కడ చూడండి సబ్మిట్ ద అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి దానికి ముందు ఇక్కడ చూడండి ఫిజికల్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ చూడండి. ఇలా మీ కిందకు స్క్రోల్ చేయగానే ఇలా రిపోర్ట్ అని వస్తుంది చూడండి. వీళ్ళే క్లియర్గా ఇలా మీ గురించి
మీ నేము, మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఫిజికల్ హెల్ప్ ఉంటే నో అది మీ మీ దాన్ని బట్టి వచ్చి మీకు వస్తుంది. ఇక్కడ చూడండి ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్, కమ్యూనిటీ అండ్ సెవెంత్ క్లాస్ పర్సంటేజు అండ్ మీ ఫీజు ఎంత కట్టాలని గురించి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్, లేకపోతే డిలీట్ చేయాలంటే డిలీట్, టూ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మీరు ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది. ఇలా మీకు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఐడి వస్తుంది, అది కూడా క్లియర్గా చూపిస్తాను. చూడండి ఈ వీడియోలో మీకు ఫీజు పేమెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇక్కడ నుంచి చూడండి, ఇదంతా మాన్యువల్గా ఫస్ట్ నుంచి ఇక్కడ చూడండి, మీకు ఇలా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. పాపప్ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ ప్రెజర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ అని టూ టైప్స్ అడుగుతుంది, దాన్ని క్లిక్ చేయాలి. వాళ్ళంతా అక్కడ ఫిల్అప్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అది అఫీషియల్గా అడుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ అనేది సెలెక్ట్ ద పేమెంట్ మెథడ్ అని అడుగుతుంది. ఇలా అయిన వెంటనే నెక్స్ట్ ఇలా మీ స్టూడెంట్స్ హెడ్ మాస్టర్ నేము, మొబైల్ నెంబర్, స్కూల్ డిస్ట్రిక్ట్ కోడ్స్, టోటల్ అమౌంట్ ఇదంతా వాళ్ళు చూసుకుంటారు మీకు ఏమో. ఇక్కడ చూడండి ఇక్కడ మీ స్టూడెంట్స్ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి ఇలా కొన్ని అయిన వెంటనే ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేసిన వెంటనే నెక్స్ట్ ఇలా మీకు ఇలా మీకు అనేది వస్తుంది. వచ్చిన వెంటనే ఇక్కడ చూడండి మీకు ఇలా పేమెంట్ ఆప్షన్ కడుతుంది. అయిన వెంటనే ఇలా మీకు చూడండి రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది, దీన్ని ప్రింట్అవుట్ ఇక్కడ చూడండి ప్రింట్అవుట్ అనేది క్లిక్ చేసిన వెంటనే మీకు ప్రింట్అవుట్ ఆప్షన్ అనేది వస్తుంది. మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన వెంటనే చూడండి ఇలా మీరు ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదంతా టోటల్గా అప్లై చేసేది మీ స్కూల్లో క్లియర్గా వాళ్ళని అడిగి తెలుసుకోండి. వీళ్ళు దీని గురించి అప్లై చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సర్కిల్లో 8th క్లాస్ ఎవరు చదువుతున్నారో పేద విద్యార్థులు వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయండి. కొంతమందికి తెలియకపో ఉండవచ్చు, ఇలాంటి మీరు వాళ్ళకి తెలిసినట్లయితే వీళ్ళు దాని గురించి అప్లై చేసి వాళ్ళు అనేది స్కాలర్షిప్ అనేది తీసుకుంటారు. మీకు అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టిల్ ఎండ్ వరకు వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ.